Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ కోసం బాలయ్య త్యాగం చేయాల్సిందేనా? తెలుగుదేశం పార్టీలో రానున్న రోజుల్లో మరింత కీలకం కాబోతోన్న చంద్రబాబు తమ్ముడు నారా లోకేష్ ఈ మధ్యకాలంలో కాస్త ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నారు. తన ప్రసంగాలలో కానీ ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో కానీ కాస్త సక్సెస్ అవుతున్నట్లుగానే కనిపిస్తున్నారు. గతంతో పోలిస్తే లోకేష్ పనితీరు మెరుగైందనేది టీడీపీలో టాక్ నడుస్తోంది. ఇక చంద్రబాబుకు కరోనా భయంతో ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే అంశంపై చంద్రబాబు లోకేష్ గట్టిగానే ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో తనకు చేదు అనుభవం ఎదురవడంతో మరోసారి అక్కడి నుంచి పోటీకి దిగి మరోసారి అభాస్ పాలయ్యే కంటే పోటీకి దూరంగా ఉండడమే బెటర్ అనే అభిప్రాయంలో లోకేష్ ఉన్నారట. అందుకే కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే గుంటూరు జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని లోకేష్ చూస్తున్నాడట. అయితే ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే చేదు ఫలితం కనుక వస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో రెండవ నియోజకవర్గం పైన దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే తన మేనమామ ప్లస్ పిల్లనిచ్చిన మామ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటున్న హిందూపురంపై లోకేష్ కన్ను పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సీటుకు ఎసరు పెట్టే ఆలోచనలో తండ్రి కొడుకులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమికి చెందిన లోకేష్ మళ్లీ అదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని చెప్పినా సామాజిక వర్గ లెక్కల ప్రకారం ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అంత శ్రేయస్కరం కాదు అనే అభిప్రాయంతో మంగళగిరిపై ఆశలు వదిలేసుకున్నట్లు కనిపిస్తున్నారు. అయితే హిందూపురం తనకు కంచుకోటగా మార్చుకుంటున్న రెండవసారి ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలుపొందడంతో మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పుడు లోకేష్ పోటీ చేస్తానని బాలయ్య బాబుపై ఒత్తిడి పెంచితే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది తేలాల్సి ఉంది.